హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో వచ్చాము. స్వాతి నేను ఇదిగోండి బాదంటం కూర వేద్దాం అనేసి అయితే వచ్చాము కొండపైకి. ఇది మొత్తం మా అన్నయ్యల కొండ అండి. చీపుర్లు వేశారు చూడండి, చీపుర్ పొదలు అయితే ఏ విధంగా ఉన్నాయో. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. ఒకసారి మా ఊరు వ్యూ పాయింట్ని అయితే చూసియండి. అదిగోండి మొత్తం ఈ దగ్గరలో అయితే మా పక్క పక్కన విలేజెస్. అదిగోండి అక్కడ కిల్లాడని, దారపాడు. నెక్స్ట్ చాలా ఎత్తులోకి అయితే వచ్చాం. మా విలేజ్ దగ్గరలో అయితే టవర్ ఉంటుంది, జియో టవరు. అదిగోండి మా విలేజ్ అక్కడ ఉంది. చాలా బాగుందండి వ్యూ పాయింట్ అయితే, చాలా చాలా బాగుంది. అదిగోండి ఆ పక్క ఊరు దారపడ అయినప్పటికి కూడా మా ఊరు పొలాలు అయితే ఇక్కడ వరకు ఉన్నాయి. మొత్తం స్వాతి వాళ్ళ పొలాలు కూడా అదిగోండి అల్ల అక్కడైతే ఉన్నాయి. ఇది మొత్తం మా ఊరు వాళ్ళ కొండలేనండి, చాలా బాగుంది. ఇంకా కొండ అవతలు కూడా విలేజెస్ ఉన్నాయి, ఆ కొండల మధ్యలో కూడా విలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అదిగోండి ఇప్పుడు మబ్బుగా ఉంది కాబట్టి కొండలు ఏటు కనిపించట్లేదు, కానీ పార్వతీపురము ఆ వ్యూ అంటే ఆ కొండలు మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడైతే ఇటువైపు చూశారు కదండి, ఈ కొండ అవతలు కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఈ కొండ అవతల ఒక వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం అక్కడికి వెళ్దాం రండి. అంటే ఈ కొండే అడ్డు అనమాట, ఇటు కొన్ని విలేజెస్ ఇటు కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఈ కొండ దిగితే ఇంకా కనిపిస్తాయి రండి, అటువైపు అయితే వెళ్దాం. మా ఏరియాలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఎక్కువ జీడిని వేసేవారు పంట, కానీ జీడి అయితే సమ్మర్లో మరి అంతగా కాపు రావట్లేదు అనమాట. అందుకని చీపుర్లను అయితే ఎక్కువగా పండిస్తున్నారు. చీపుర్లు అయితే ఇంకా మంచి పంట కదా, అందుకని అయితే చీపుర్లను అయితే వేస్తున్నారు మంచి పొదళ్ళు. ఇప్పుడైతే మంచిగా తుప్పలన్నీ తీస్తారు అన్నయ్య వాళ్ళు, చాలా క్లీన్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ వేసిన కంది చెట్లు ఉంటాయి కదా, ఆ కంది చెట్లను కూడా ఉంచేశారు. ఇదిగోండి ఇలా ఉన్నాయి. మమ్ము చెట్లు అని అంటారు మా ఏరియాలో అయితే, కానీ కొంచెం ఏదో వ్యాధి సోకినట్టుగా ఉంది. ఆకులు అయితే కన్నాలైపోయాయి, కానీ ఇలా ఉంచేస్తే తొందరగా కాస్తాయి అన్నమాట, అందుకని పాత చెట్లను కూడా ఉంచేశారు. స్వాతి అయితే ముందు వెళ్ళిపోయింది. ఒకసారి ఇటువైపు నుంచి కూడా చూడండి, మా పొలాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. అదిగోండి అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా వంకటింకరగా, ఆ పైకి అయితే విలేజెస్ ఉన్నాయండి. స్వాతి ఏంటంటే పశువులు కాపర్లు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇదిగోండి ఇంతవరకు అయితే వస్తారు పశువులను మేపడం కోసం. ఎలా స్వాతి, ఈ కొండకు వస్తే ఇంకా రెండు వ్యూ పాయింట్లు చూడొచ్చు స్వాతి. ఇటువైపు మన ఊరు వాళ్ళవి, ఇటువైపు రాయకూరుడు అనుకుంటా. ఈ విలేజ్ అయితే రాయకూరుడు అండి, రాయకూరుడు. నెక్స్ట్ రాయకూరుడా జల్లారా? జల్లారండి, జల్లారా విలేజ్ సంబంధించిన కొండలు ఇవి. ఇక్కడ కూడా చీపుర్లు వేశారు. నెక్స్ట్ అదిగోండి అది కనిపిస్తుంది కదా, అది సామరెల్లి. కనిపిస్తుందా? తుమ్మకొండ కూడా కనిపిస్తే బాగుండు. ఫ్రెండ్స్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే రాయకూరుడు అండి. నెక్స్ట్ అక్కడ వైట్గా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్వారీ అనమాట. ఏమంటారు గ్రానైట్ రాయలు అనమాట తీస్తుంటారు ఆ ప్లేస్, అది సామరెల్లి. నెక్స్ట్ ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ అనమాట, చాలా బాగుంది కదా. ఈ కొండ దాటితే ఇంకా పాలకొండ, నెక్స్ట్ నవగాము, వీరఘట్టం అవన్నీ ఉంటాయి. ఇటువైపు వ్యూ కన్నా మన ఏరియాలో అదే మన వైపు ఉండే వ్యూ చాలా బాగుంది కదా స్వాతి. జల్లారా తుంబకొండ, తుంబకొండ ఇటు ఉంది కదా, తుంబకొండ ఇక్కడ ఉంటుంది. ఇది జల్లారా రాయకూరుడి సామరెల్లి. అదిగోండి మెయిన్ రోడ్ అయితే అదే, వెహికల్స్ బస్సులు అన్నీ తిరుగుతాయి అన్నమాట, బాగానే ఉంటుంది రోడ్డు. మరి ఇంకే ఊర్లు ఉన్నాయి.
అంటుకొండకు కూడా అదే రోడ్ నుంచి వెళ్తారు. సామరేల నుంచి గద్దకోల అవన్నీ ఉంటాయి. ఒకసారి మనం పల్లంకి వ్యూ పాయింట్ అని చేసాం కదా ఫ్రెండ్స్ వీడియో, ఆ వీడియో అయితే అగొండ వచ్చే వారు కనిపిస్తుంది కదా ఆ కొండే, మనం అల్ల రోడ్డు కనిపిస్తుంది కదా స్వాతి, అల్ల రోడ్డు అక్కడ మనం అలా చుట్టూ తిరిగి వెళ్ళాం ధువన్బ మీద నుంచి. మన వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్ళిపోదాం, మన మా ఊరు వైపు అయితే అది ఇంకా బాగుంది, పొలాలు ఇంకా కొండలు ఎక్కువగా ఉన్నాయి కదా స్వాతి. ఏ మార్వెల్ రా, ఇది చూడండి ఈ వ్యూ పాయింట్ నాకైతే చాలా నచ్చింది. స్వాతి రా ఇక్కడ కాసేపు కూర్చుందా, కొండ మొత్తం చీపుర్లు వేశారు, మళ్ళీ అరటి అవన్నీ వేశారు, జీడి మామిడి అయితే చాలా తక్కువ. ఫ్రెండ్స్ వ్యూని అయితే ఇంకొకసారి చూసేయండి, స్మోకీ స్మోకీగా చాలా బాగుంది. ఇదే మా ఊరిలో ఉండే వ్యూ పాయింట్ అనమాట, అప్పుడు బోర్ కొట్టేటప్పుడు అయితే వచ్చి చూస్తుంటాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీడియో చూసారు కదండి, ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ మరో కొత్త వీడియోలో కలుద్దాం, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.